హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి రెమెడీతోటి మేము ముందుకు వచ్చాను. మీరు కనుక మా ఛానల్ని ప్రకృతి వనం లైఫ్ టీవీని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే షుగర్, డయాబెటీస్ అంటారు. దీంతో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. ఇది వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకే అందరినీ ఈ సమస్య అనేది బాధిస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు డయాబెటీస్ అనేది ఒక జీవితాంతపు సమస్య అని? ఆయుర్వేదం ఈ సమస్యను శాశ్వతంగా నయం చేస్తుంది. డయాబెటీస్ నివారణకు గత 5000 సంవత్సరాల క్రితమే ప్రకృతి సిద్ధమైన ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య విధానాలు అత్యాధునిక టెక్నాలజీని సంతరించుకొని మధుమేహాన్ని పూర్తిగా తగ్గించడంలో తిరుగులేని ఔషధంగా పనిచేస్తుందని మన ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ షుగర్ అనేది చాలామంది ఏం అపోహ పడతారు అని అంటే ఇది తగ్గదు, లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ దీని ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి రకాలైనటువంటి మందులు ఉన్నాయి. ఇది 2 రకాలుగా ఉంటుంది, టైప్ 2, టైప్ 1. ఈ 2 రకాలు కూడా మనకి సైలెంట్ కిల్లర్గా అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ మధుమేహం అనేది ఒక్కసారి డైరెక్ట్గా మనకి ప్రాబ్లమ్స్ చూపించకపోయినప్పటికీ జీవితాంతము మనకి బాధిస్తూ మనకి చిన్న చిన్న జబ్బులు అంటే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద అవయవాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. గుండె జబ్బులు, తర్వాత కళ్ళకి, తర్వాత కాళ్ళు నొప్పులు, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ షుగర్ అనేది తీసుకువస్తుంది. ఈ షుగర్ని మనము తగ్గించుకోవడానికి నేలవేము ఆయుర్వేదంలో మనకి చక్కటి ఔషధం అండి. ఈ నేలవేము అనేది మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్లలో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు అన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా తగ్గిపోతుంది ఈ నేలవేము తీసుకున్నట్లయితే. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్ళు అనేది అత్యధికంగా డయాబెటీస్ బారిన పడుతూ ఉండడానికి ఈ కారణాలు ఉంటూ ఉంటాయి. భారతదేశంలో నేడు ప్రతి 10 మందిలో దాదాపు అంటే భారతదేశంలో చాలా మందికి కూడా అంటే ఈ డయాబెటీస్ బారిన పడుతున్నారు. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే ఆ షుగర్ వ్యాధి వల్ల ఎదురయ్యేటువంటి దుష్ఫలితాలు అన్నీ ఇన్ని కావు. మనకి షుగర్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే విపరీతంగా దాహం అవ్వడం, తరచు మూత్రం రావడం, విపరీతంగా ఆకలి వేయడం, ఎంత తీసుకున్నప్పటికీ కూడా శక్తి లేకపోవడం, ఈజీగా బరువు తగ్గిపోవడము, బక్క చిక్కిపోయి ఉండడము, నీరసము, నిస్సత్వ, కళ్ళు తిరగడము, అదేవిధంగా చూపు మందగించడం, మబ్బుగా మసుకగా కనిపించడము, విపరీతమైన అలసట, కాళ్ళు లాగడము, ఇవన్నీ కూడా మనకి ఈ షుగర్ లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు చాలా రోజుల దాకా మానకపోవడం, ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణము. ఈ లక్షణాలు ఉన్నట్లయితే మనకి షుగర్ ఉన్నట్టుగా అనుమానించి మనం వెంటనే రక్త పరీక్షలు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ షుగర్ అనేది మనకి తెలుస్తుంది. షుగర్ వచ్చినంత మాత్రాన కంగారు పడి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ నేలవేము. ఈ నేలవేము చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా చేదుగా ఉంటుంది, రుచి అయితే చాలా చేదుగా ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిలు, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ షుగర్ అనేది వస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల ఈ షుగర్ అనేది హై స్థాయికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కొంతమందికి లో షుగర్ ఉంటుంది, కొంతమందికి హై షుగర్ ఉంటుంది. రెండు కూడా కాస్త ప్రమాదకరమైనప్పటికీ మనం ఆయుర్వేదం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ నేలవేము అనేది, నేను అమృతము ఆయుర్వేదం షాప్లో తీసుకున్నాను. రేట్ కూడా చాలా తక్కువే పడింది, 120 పడింది. చూసారు కదా చాలా మనకి ఇప్పుడు అన్ని ఆయుర్వేదం షాప్స్లలో దొరుకుతాయి ఈ నేలవేము అనేది. నేలవేమును ఉపయోగించి మనము మధుమేహం దీర్ఘకాలంగా ఉన్న వారిలో రక్తనాళాలతో పాటు కాలు చేతుల్లో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతినవచ్చు. అదేవిధంగా గుండె, మెదడు, కళ్ళు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. చిన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటిలో ఉన్నటువంటి రెటీనా దెబ్బతినడం వల్ల మనకి నరాల బలహీనత, కళ్ళ మంటలు, మానసికంగా సమస్యలు, లైంగిక సమస్యలు వంటివి కూడా మనకి ఏర్పడతాయి. చూసారు కదా, ఏం లేదండి, జస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఈ నేలవేముని. ఒక మామూలు వాటర్ అండి, అంటే మరీ చల్లటి నీళ్ళు కాదు, వేడి చేసినటువంటి నీళ్ళు కాదు, నార్మల్ వాటరు. నార్మల్ ఒక కప్పు వాటర్లో ఈ విధంగా నేను ఒక స్పూను, 1 టీ స్పూను నేలవేము పొడి వేశాను. ఇది మనకి ఇది ఉదయం పరగడుపును తీసుకోవాలి. ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ కనుక 400, 500, 350 అలా ఉన్నట్లయితే 2 పూటలు తీసుకోండి. 2 పూటలు కూడా భోజనానికి ముందు, టిఫిన్కి ముందు, ఈ విధంగా పరగడుపు
పరగడుపున తీసుకోవాలి, ఉదయం పరగడుపున తీసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం కూడా భోజనానికి ముందు తీసుకుంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. దీంతోపాటు కాస్త వ్యాయామం చేయండి. అదేవిధంగా జంక్ ఫుడ్డు, తర్వాత ఆయిల్ ఫుడ్స్, తర్వాత స్వీట్స్ ఇవన్నీ కూడా తగ్గించండి. దీనివల్ల మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆధునిక వైద్య విధానాలు ఉపయోగించేటువంటి అల్లోపతి మందుల ద్వారా ఖచ్చితంగా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. తలనొప్పి చూసారు కదా, చాలా సింపుల్ అండి.